Hello Andy, Namaste. Welcome to my channel Renu Tho Kasepu. Ee roju mana channel lo special recipe ribbon pakoda. Andarla ribbon pakoda chesesthe na special em untundi? So konche healthy ga, konche simple ga chupisthan anamata. Mari ventane process loki velipodama? Deen kosam munduga bowl anta karivepaku teeskovali. Alage 4-5 pachimirchini kuda teeskovali. Manam tine karanni batti pachimirchi 2-3 ekkuvaina veskovachu ledha tagginchaina veskovachu. ఈ రిబ్బన్ పకోడీలో ఇంకా కారం వేయకుండా అచ్చంగా పచ్చిమిర్చి కారమే అన్నమాట. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా జార్లోనే వేసేసుకోవాలి. అలాగే జార్లోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని 3 స్పూన్లు వాము కూడా వేసుకోవాలి. వాము అరుగుదలకి చాలా మంచిది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. వాముని వేసుకునే ముందు కొద్దిగా శుభ్రం చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఈ రిబ్బన్ పకోడాని ఆకు పకోడీ అని కూడా అంటారు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి. అలాగే 2 కప్పుల బియ్య పిండి కూడా వేసుకోవాలి. అంటే 1:1 రేషియో అన్నమాట. ఇక్కడ ఇంకొక సీక్రెట్ విషయం చెప్పాలండి మీకు. శనగపిండి పడనోళ్ళు ఓన్లీ బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు ఈ రిబ్బన్ పకోడీని. అలాగే ఓన్లీ శనగపిండితో కూడా చేసుకోవచ్చు వీటిని. లేదంటే 1 కప్పు శనగపిండికి 2 కప్పులు బియ్య పిండి కూడా వేసుకోవచ్చు. వీటి కొలతలే ఉండవండి, పిండి ఎలా అయినా కలుపుకోవచ్చు, ఎలా కలుపుకున్నా బాగుంటాయి. సో అదుందే ఇది లేదే అనుకోకుండా ఎలా ఉంటే అలా కలిపేసుకోండి, నో ప్రాబ్లం, నేను గ్యారంటీ. ఇలా 2 రకాల పిండిలు ఒకసారి చక్కగా చేతితో కలిపేసుకున్నాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని చక్కగా వడగట్టుకొని నీళ్లు మాత్రం వేసుకోవాలి. అంటే ఈ రిబ్బన్ పకోడీకి హోల్స్ చాలా సన్నగా ఉంటాయి కాబట్టి ఇలానే వేసేస్తే అడ్డొస్తాయి అన్నమాట. అందుకే వడకట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన పిప్పిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని వడకట్టుకొని పిండిలో వేసుకొని ఆ వచ్చిన నీటితోటి పిండిని కలుపుకోవాలి. కలర్ వేయకుండానే గ్రీన్గా అనిపిస్తాయి ఈ ఆకు పకోడీలు. కరివేపాకు ఫ్లేవర్తోటి వాము ఫ్లేవర్తోటి చాలా బాగుంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మిగిలిన ఈ పిప్పిని కూడా వేస్ట్ చేయకుండా పక్కన పెట్టేసుకుంటే లాస్ట్కి చెప్తాను దాన్ని ఏం చేయాలో. ఇలా ఒకసారి పిండిని కలుపుకున్నాక ఉప్పు చెక్ చేసుకొని చాలకపోతే ఇప్పుడే వేసుకోవాలి, లేదంటే మళ్ళీ ఉప్పు కరగదు. తర్వాత ఇందులో 5-6 స్పూన్లు దాకా నూనె వేసుకోవాలి. ఇది కాచిన నూనె కాదు, మామూలు నూనె. మీ దగ్గర ఇంట్లో తయారు చేసిన వెన్నున్నా వేసుకోవచ్చు, లేదా బయట నుంచి కొనుక్కొచ్చుకున్న బటర్ అయినా వేసుకోవచ్చు. అవేమీ లేవంటే సింపుల్గా ఇలా నూనె వేసేయండి చాలు. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకున్నా ఒత్తటం కూడా కష్టమే కదా. అన్నట్లు వీడియోకి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. చూసారు కదా పిండి ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత చక్రాల గిద్దకి రిబ్బన్ పకోడా ప్లేట్ ఫిక్స్ చేసేసుకొని కొద్దిగా నూనె కూడా అప్లై చేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా పిండి ముద్ద తీసుకొని గిద్దల్లో పెట్టి ఒకసారి ట్రై చేసి చూడండి సరిగ్గా దిగుతుందా లేదా అని. పర్ఫెక్ట్ అనిపించేశాక ఇక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనెను బాగా కాగనివ్వాలి. ఒక చిన్న ముక్క వేస్తే వెంటనే పైకి తేలిందంటే నూనె కాగినట్లే. తర్వాత రిబ్బన్ పకోడాని ఒత్తేసుకోవాలి. నేను ఒక్కటి కూడా ఒత్తలేదండి, అన్నీ మా అబ్బాయే ఒత్తాడు. ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం వచ్చి చక్కగా హెల్ప్ చేస్తాడు. కొంచెంసేపటికి ఇలా నూరక తగ్గిపోయిన తర్వాత 2 సైడ్కి కూడా తిప్పుకోవాలి. 2 సైడ్ కూడా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకోవాలి. ఈ రిబ్బన్ పకోడీ చాలా పలచగా ఉంటాయి కాబట్టి భలే కరకరలాడుతూ ఉంటాయి. ఇలాగే మనం ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవాలి. కొన్ని రిబ్బన్ పకోడీ వేసేసాక మా అబ్బాయి వేరే షేప్ కావాలన్నాడు, సో ప్లేట్ మార్చేశాను. ఈ రిబ్బన్ పకోడా ప్లేట్ తీసేసి లావుగా రిబ్బన్ పకోడా లాగా ఉంది, కొద్దిగా డిజైన్ ఉంది ఈ ప్లేట్కి, అది పెట్టాను. తర్వాత మామూలే పిండి పెట్టేసి వేడివేడి నూనెలో ఒత్తేయడమే. వీటిని కూడా ఎర్రగా 2 సైడ్లు కాల్చుకొని తీసేసుకోవటమే. వీటిని చూస్తుంటే భలే ఉన్నాయండి, డ్రెస్సులకు వేసే ఎలాస్టిక్ ఉంటుంది కదా అదే గుర్తొచ్చింది నాకు. ఇవి కూడా 4 వరుసలు వేసేసిన తర్వాత మామూలు సన్న చక్రాలు వేద్దామనుకున్నాం. ఈ ప్లేట్కి హోల్స్ కొంచెం పెద్దగానే ఉంటాయి. సో ఇందాక గ్రైండ్ చేసిన కరేపాకు వాము పిప్పి ఉంది కదా, అది ఈ పిండిలో వేసి కలిపేసి పిండి కొంచెం పలచననిపిస్తే 1 గుప్పుడు శనగపిండి కూడా కలిపి కొద్దిగా ఉప్పు కారం కూడా వేసి పిండిని చక్కగా కలిపాను. ఆ పిప్పు అంతా ఫైబరే కదండి, మనకు కావాల్సిందే ఫైబరు, దాన్ని ఎలా పడేస్తాం. అందుకే వేస్ట్ చేయకుండా ఇలా చేసేసాను. ఇలా కలిపిన పిండిని చక్రాల గిద్దల్లో పెట్టేసి చక్రాలు ఒత్తేసుకోవటమే. మళ్ళీ ఇందులో నూనె కలపలేదండోయ్, అయినా కానీ చాలా క్రిస్పీగా వచ్చాయి. కటకటా అని అనకుండా క్రిస్పీగా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఇక్కడ 2 సైడ్లు కాల్చేసుకొని తీసేసుకుంటే చక్రాలు కూడా రెడీ. పెద్ద శ్రమ ఉండదు, త్వరగా అయిపోతాయి.
ఈ చలికాలంలో ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా స్నాక్స్గా పెట్టచ్చు. అన్నంలో నంచుకోవటానికి కూడా చాలా బాగుంటాయి. బౌల్ అంత వామ్ వేసాం కాబట్టి పొట్టకు కూడా మంచిది. బౌల్ అంత కరివేపాకు వేసాం కదా, కంటికి జుట్టుకి కూడా చాలా మంచిది. మరి ఈరోజు రెసిపీ మీకు నచ్చిందా? మీరు కూడా ట్రై చేస్తారా? చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఒక్క చేత్తో అలా అంటే చాలు, టపటపా తునిగిపోతున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా పిల్లలైతే ఈవినింగ్ స్నాక్స్గా వీటిని బాగా నలిపేసి సన్న సన్న ముక్కలు చేసేస్తారండి. దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, ఉప్పు, కారం, చాట్ మసాలా, నిమ్మకాయి, కాసిన వేయించిన వేరుశెనగ పప్పు కూడా వేసుకొని చాట్ లాగా చేసుకొని తింటారు. ఐడియా నచ్చితే మీరు కూడా ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.